ఇప్పటివరకు మనం జంతు ధర్మశాస్త్రంలో వివిధ వ్యవస్థల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు మనం చర్చించబోయే అంశం జంతురాజ్య వర్గీకరణ జంతురాజ్య వర్గీకరణ ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాధారణంగా బేసిక్ అండ్ పెరిఫెరల్ క్వశ్చన్స్ మరియు జీకే స్థాయి జనరల్ నాలెడ్జ్ పరిజ్ఞానం నుంచి ఎక్కువగా అడుగుతారు అడగడం జరుగుతూ ఉంటుంది వీటిలో ప్రధానంగా జంతువులను సాధారణంగా వెన్నుముక ఆధారంగా వెన్నుముక ఆధారంగా జంతువులను రెండు రకాలుగా వర్గీకరించారు నెంబర్ వన్ వెన్నుముక లేని జీవులు మరియు వెన్నుముక కలిగిన జంతువులు వెన్నుముక లేని జంతువులు తొమ్మిది రకాలు ప్రోటోజోవా పొరిఫెరా ప్లాట్ నిడేరియా ప్లాటీఎల్మితి నిమాటిఎల్మితి అనిలడా ఆర్థ్రోపోడా మొలస్కా ఇకానోడర్మేట వెన్నుముక కలిగిన జంతువులు ఐదు వర్గాలు చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు మరియు క్షీరదాలు ఈ జంతురాజ్య వర్గీకరణలో జంతురాజ్య వర్గీకరణలో మొట్టమొదటి తరగతి అకశేరుకాలలో లేదా వెన్నుముక లేని జీవులలో అకశేరుకాలలో ప్రథమ మొట్టమొదటి తరగం ప్రోటోజోవా ప్రోటోజోవా మొట్టమొదటిసారిగా జంతువులు ఏర్పడింది ప్రోటోజోవా నుండి మొట్టమొదటిసారిగా జంతువులు ఏర్పడడానికి కారణభూతమైనటువంటి జీవులు ప్రోటోజోవా జీవులు ఇవి ఏకకణ అభివృద్ధి చెందిన జీవులు ఏక కణ అభివృద్ధి చెందిన జీవులు యూనిసెల్యులార్ డెవలప్డ్ వీటిలో ఒకే కణం ఉంటుంది కానీ ఆ ఒక్క కణం అన్ని రకాలైనటువంటి జీవక్రియలైన జీర్ణక్రియ శ్వాసక్రియ విసర్జక వ్యవస్థ నాడీ వ్యవస్థ వంటి అన్ని వివిధ రకాలైనటువంటి జీవక్రియలను జరు జరుపుతుంది ఏక కణ అభివృద్ధి చెందిన జీవులు యూనిసెల్యులర్ హైలీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ ఇవి మొట్టమొదటిసారిగా ఏర్పడింది ప్రో అంటే ప్రాథమికంగా జువా అంటే జంతువులు మొట్టమొదటిసారిగా ఏర్పడిన జంతువులు కాబట్టి వృక్ష మరియు జంతురాజ్యానికి అంటే వృక్ష మరియు జంతురాజ్యానికి అనుసంధానమైన జీవులు వృక్ష మరియు జంతురాజ్యానికి వృక్ష మరియు జంతురాజ్యానికి అనుసంధానమైన జీవులు ఇవి వృక్ష మరియు జంతురాజ్యానికి అనుసంధానమైన జీవులని ఎలా నిరూపించవచ్చు వృక్షాల యొక్క లక్షణమైనటువంటి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి వృక్షాల యొక్క లక్షణమైనటువంటి పత్రహరితంను కలిగి ఉంటాయి డెపోసెస్ క్లోరోప్లాస్టిన్ దెమ్ వీటిలో పత్రహరితం కలిగి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ వృక్షాల లక్షణమైనటువంటి పత్రహరితం జంతువుల లక్షణమైనటువంటి చలనాంగాలు ఉండటం వలన యూగ్లినా వృక్ష మరియు జంతురాజ్యలో ఉన్నటువంటి అనుసంధానమైన జీవిగా చెప్పవచ్చు వృక్ష మరియు జంతురాజ్యానికి సంబంధించిన అనుసంధానమైన జీవి వృక్షాలకు అవసర వృక్ష లక్షణమైనటువంటి పత్రహరితం జంతు లక్షణమైనటువంటి చలనాంగాలు వృక్షాల లక్షణమైనటువంటి పత్రహరితం జంతువుల లక్షణమైనటువంటి పత్రహరితం కలిగి ఉండటం వలన వీటిని వృక్ష మరియు జంతురాజ్యం కశాపాలు చలనాంగాలను కశాపాలుగా కలిగి ఉంటాయి వీటిలో పత్రహరితం ఉంటుంది ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఈజ్ నథింగ్ బట్ యూగ్లినా తరగతి అన్నప్పుడు ప్రోటోజువా జంతువు అన్నప్పుడు యూగ్లినా ఇవి భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జంతువులు కనుక పరిణామపరంగా అతి ముఖ్యమైనటువంటి జీవులు ఒక భూమి మీద ఏర్పడినటువంటి ఈ జీవి పలా ఏ తరగతికి చెందినది లేదా ఏ కాలానికి చెందిన ఒక జంతువు ఏ కాలానికి చెందిందో తెలుసుకోవాలంటే ఆ జీవిలోని జన్యు సమాచారాన్ని ప్రోటోజువాలోని జన్యు సమాచారంతో సరిపోల్చి చూడగా మనకు విశదీకర మనకి వాటిలో ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో విశదీకరించబడుతుంది నెంబర్ టూ భూమి మీద ఉన్నటువంటి ఏర్పడినటువంటి శిలాజాల వయస్సును నిర్ధారించడానికి కూడా ప్రోటోజో జీవులు అత్య అత్యధికంగా ఉపయోగపడే జీవులు శిలాజాల యొక్క వయస్సును తెలుసుకోవడానికి దెర్ఆర్ టూ మేజర్ అప్లికేషన్స్ ఫర్ ప్రోటోజోమ్ శిలాజాల వయస్సును తెలుసుకోవాలన్నా టు నో ద ఏజ్ ఆఫ్ ద ఫాజెల్స్ అండ్ జంతువుల యొక్క వయస్సు లేదా జీవుల యొక్క వయస్సును తెలుసుకోవడానికి ప్రోటోజోవా కన్నా ప్రాథమికమైనటువంటి జన్యు సమాచారం ఉంటే అవి ప్రోటోజోవా కన్నా ముందు జీవులు ప్రోటోజోవా కన్నా అడ్వాన్స్డ్ జన్ జన్యు సమాచారం ఉంటే ప్రోటోజో ప్రోటోజోవా తర్వాత ఏర్పడిన జీవులు అంటే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జంతువులు కనుక వీటి యొక్క జన్యు సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని మిగిలిన జన్యు మిగిలిన జీవుల యొక్క వయస్సును అవి ఉద్భవించిన కాలాన్ని అవి ఆవిర్భవించిన యుగాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రాథమికమైనటువంటి ఉదాహరణలు అమీబా మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాణజీవి మలేరియా వ్యాధి కారకమైనటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ అనే పరాణజీవి అమీబా మరియు యూగ్లినా అనే జీవులు రెండవ వర్గం ప్రోటోజ జంతువులలో ప్రధానంగా రెండవ వర్గం జంతురాజ్య వర్గీకరణలో ప్రధానంగా రెండవ వర్గం అయినటువంటి అనగా రంధ్రాలు రంధ్రాలు కలిగిన జీవులు ఇవి సాధారణంగా రంధ్రాలు కలిగిన జీవులు ఇవి రంధ్రాలను కలిగి ఉండటం వలన వీటిని అన్ని రకాలైన స్పంజికలు ఈ సమూహానికి చెందినవి ఆల్ స్పాంజెస్ బిలాంగ్స్ టు దిస్ కేటగరీ ఇవి బహుకణ అల్ప అభివృద్ధి చెందిన జీవులు మల్టీసెల్యులర్ ప్రిమిటివ్ ఆర్గనిజమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బహుకణాలు కలిగి ఉంటాయి మల్టీ సెల్స్ బట్ దే ఆర్ ప్రిమిటివ్ ఆర్గనిజమ్స్ దిమిటివ్ మల్టీసెలు ప్రిమిటివ్ ఆర్గనిజమ్స్ మరియు అన్ని రకాలైనటువంటి స్పంజికలు ఈ సమూహానికి చెందినవి అన్ని రకాలైన స్పంజికలు ఈ సమూహానికి యూప్లెక్టెల్లా అని వీనస్ ఫ్లవర్ ప్లవర్ వీనస్ ఫ్లవర్ వాస్ బాతింగ్ స్పాంజ్ అనే బాతింగ్ స్పాంజ్ బాతింగ్ స్పాంజ్ యూస్పాంజియా యూస్పాంజియా సమూహానికి చెందిన బాతింగ్ స్పాంజ్ వీనస్ ఫ్లవర్ వాచ్ యూప్లెక్టెల్ వంటి అన్ని రకాలైనటువంటి స్పంజికలు ఈ సమూహానికి చెందిన ప్రోటోజోవా జీవులు ఏకకణ అల్ప అభివృద్ధి చెందిన జీవులు బహుకణ జీవులు బహు కణ అల్పాభివృద్ధి చెందిన జీవులు అంటే పరిఫరా అంటే కణాల యొక్క అభివృద్ధి కనిపిస్తుంది కానీ అవయవాలు మరియు కణ కణజాలాల యొక్క అభివృద్ధి పూర్తి స్థాయిలో ఏర్పడలేదు కనుక వీటిని వీటిలోని వ్యవస్థలు ఏర్పడలేదు మరియు ఇవి అత్యంత ప్రా ప్రాథమిక ప్రాథమికము మరియు ప్రామాణికమైన జీవులు ప్రాథమిక మరియు ప్రామాణికమైన జీవులు పరిఫరా జీవులు వీటి యొక్క శరీరం రంధ్రాలలో వీటి యొక్క శరీరం యొక్క రంధ్రాలలో మనకి స్పాంజిన్ అనే పదార్థం కనిపిస్తుంది పరిఫరా జీవుల యొక్క శరీర రంధ్రాల్లో జీవుల యొక్క శరీర రంధ్రాల్లో స్పాంజిన్ అనే రసాయనం కనిపిస్తుంది ఉదాహరణ అన్ని రకాలైన స్పంజికలు ఈ సమూహానికి చెందినవి మూడో వర్గం వెరీ వెరీ ఇంపార్టెంట్ నిడేరియా లేదా సీలెంట నిడేరియా లేదా సీలెంటరేట ప్రోటోజోవా జీవులు ఏకకణ అల్పాభివృద్ధి అభివృద్ధి ఏకకణ అభివృద్ధి చెందిన జీవులు పొరిఫెరా జీవులు బహుకణ అల్పాభివృద్ధి చెందిన జీవులు కణజాలాలు మరియు వ్యవస్థలు ప్రాథమికంగా ఏర్పడటం నిడేరియా లేదా సీలెంటరేటా జీవులలో చూడవచ్చు ప్రిమిటివ్లీ డెవలప్డ్ సిస్టమ్స్ ప్రిమిటివ్లీ డెవలప్డ్ ఆర్గాన్స్ ప్రాథమికంగా ఏర్పడినటువంటి అవయవాలు మరియు ప్రాథమికంగా ఏర్పడినటువంటి కణజాలాలు ఈ జీవులలో కనిపిస్తాయి దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ జీవ వైవిధ్యానికి అలవాలాలుగా కనిపించే జీవులు ఎలా అంటే ఈ జీవుల యొక్క బాహ్య కర్పరం ఈ జీవుల యొక్క బాహ్య కర్పరం కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది ఈ జీవుల యొక్క బాహ్య కర్పరం కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది వీటి యొక్క బాహ్య కర్పరం కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది కనుక ఈ ఆ జీవులు మరణించిన తర్వాత వాటి యొక్క బాహ్య కర్పరం సముద్ర జలాలలో అలా తేలియాడుతూ వాటి ఆధార వాటి మీద ఆధారపడే అనేక జీవులు వాటి మీద ఆధారపడే అనేక జీవులు అనేక జీవులు గుంపులు గుంపులుగా వచ్చి జీవ చేరటం వలన ప్రవాళ భిత్తికలు అనే నిర్మాణాలు ఏర్పడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ జీవుల యొక్క బాహ్య కర్పరంపై ఆధారపడి పెద్ద పెద్ద దీవులు సైతం ఏర్పడతాయి అనేక వేల మీటర్ల లోతులోకి అనేక వేల మీటర్ల లోతులోకి ఈ ప్రవాళ బిత్తికలు ఏర్పడటం గమనించవచ్చు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించొస్తే భారతదేశానికి పశ్చిమ తీరాన ఉన్నటువంటి లక్షద్వీపులు కానీ ఆస్ట్రేలియా ఖండానికి ఉత్తరాన ఉన్నటువంటి గ్రేట్ ఆస్ట్రేలియన్ గ్రేట్ ఆస్ట్రేలియన్ బ్యారియర్ రీఫ్ కానీ ఈ కోరల్ రీఫ్స్ లేదా ఈ ప్రవాళ బిత్తికలన్నీ సాధారణంగా ఈ నిడేరియా సమూహానికి చెందినటువంటి జీవుల ద్వారానే ఏర్పడినవి నిడేరియా సమూహానికి చెందిన జీవుల ద్వారానే ఏర్పడినవి మరి సముద్రంలో ఒక చోట ఈ జీవులన్నీ వచ్చి ఆవాసాన్ని ఏర్పరచుకుంటే ఈ ఎక్కడైతే నిడేరియా జీవులు ఉంటాయో ఆ సమీపంలోనే ఈ ప్రవాళ బిత్తికలు ఎక్కువగా ఉంటాయి కనుక అన్ని జీవులు వచ్చి ఆ ప్రాంతంలో ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి కనుక జీవ వైవిధ్యానికి ఆలవాలాలుగా ఈ జీవులను చెప్పుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవ వైవిధ్యం బయోడైవర్సిటీకి జీవ వైవిధ్యానికి ఆలవాలాలుగా చెప్పుకోదగినటువంటి జీవులు నిడేరియా లేదా సీలెంటరేట నిడేరియా లేదా సీలెంట్ ఇవి అత్యంత సున్నితమైన జీవులు అత్యంత సున్నితమైన జీవులు హైయెస్ట్ సెన్సిటివ్ ఎనిమల్స్ ఆన్ వాటర్ వాటర్ సముద్ర జలాలలో అత్యంత సున్నితమైన జీవులు రెండు పాయింట్లు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్ సముద్ర జలాలలో అత్యంత సున్నితమైన జీవులు రెండు ఇవి జీవ వైవిధ్యానికి ఆలవాలలు జీవ వైవిధ్యం అంటే అనేక రకాలైనటువంటి జీవులు ఒకే ప్రాంతంలో నిలవసిమించడం అది ఎవరి ద్వారా సాధ్యమైంది నిడేరియా లేదా సిలెంట రెడ్డా జీవుల్లో సాధ్యమైంది మరి అన్ని జీవులు వచ్చి ఈ ప్రాంతంలో ఆ ఆవరించి ఉండటం వలన ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక జీవి వచ్చి వాటిని ఈ మిగిలిన జీవులు అన్ని జీవులు మంచిగా ఉండకపోవచ్చు కదా కనుక ఏదైనా ఒక జీవి మిగిలిన జీవులను నాశనం చేస్తుందనే ఉద్దేశంతో ఈ నిడేరియా జీవులు తమలో మొట్టమొదటిసారిగా నాడీ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాయి ప్రాథమికంగా ఏర్పడిన ప్రాథమికంగా ప్రాథమికంగా ఏర్పడిన నాడీ వ్యవస్థను కలిగిన జీవులు ప్రాథమికంగా ఏర్పడిన నాడీ వ్యవస్థను ప్రాథమికంగా ఏర్పడిన నాడీ వ్యవస్థను కలిగిన జీవులు ఏదైనా ఒక శత్రుజీవి కానీ లేకపోతే ఒక ప్రెడేటర్ కానీ తమ వైపుగా వచ్చినప్పుడు అవి హిప్నోటాక్సిన్ అనే విష పదార్థాన్ని హిప్నోటాక్సిన్ అనే విష పదార్థాన్ని చిమ్మటం ద్వారా హిప్నోటాక్సిన్ అనే విష పదార్థాన్ని చిమ్మటం ద్వారా తమను తాము కాపాడుకుంటాయి ఉదాహరణ అన్నప్పుడు పాలిప్ మరియు హైడ్రా ఈ సమూహానికి చెందిన జీవుల్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నథింగ్ బట్ పాలిప్ మరియు హైడ్రా ఇది నిడేరియా లేదా సీలెంటరేటా సమూహానికి చెందిన జీవులు ఇవి వీటి యొక్క బాహ్య కర్పరం కాల్షియం కార్బొనేట్ మరియు మెగ్నీషియం కార్బొనేట్తో ఏర్పడుతుంది ఇవి అత్యంత సున్నితమైన జీవులు సీలెంటరేటా లేదా నిడేరియా జీవులు నాలుగవ సమూహానికి చెందిన జీవులు ప్లాటీ హెల్మెంతేస్ ప్లాటీ హెల్మెంతేస్ శరీరం బల్లపరుపుగా ఉంటూ పొడవాటి నిర్మాణాన్ని కలిగిన అంతర్గత పరాన్న జీవులు మానవ శరీరంలోని వివిధ వ్యవస్థల్లో అంతర్గతంగా పరా అంతర్గత పరాన్న జీవితాన్ని చూపించే జీవులు ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థలోని జీర్ణకోశంపై జీర్ణ వ్యవస్థలో ఏర్పడేటువంటి రక్తంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్లో గల ఐరన్ మీద ఆధారపడి జీవించే జీవులు అంతర్గత పరం మరి అన్ని జీవులు అంతర్గత పరాన జీవులా కాదు ప్లనేరియా అనే బద్దె పురుగు తప్ప ప్లనేరియా అనే బద్దె పురుగు తప్ప ప్లనేరియా అనే బద్దె పురుగు తప్ప మిగిలిన అన్ని జీవులు అంతర్గత పరాణ జీవులే వెరీ వెరీ శరీరం బల్లపరుపుగా అనేక ఖండితాలను కలిగి ఉంటుంది ఇలా అనేక ఖండితాలను కలిగినటువంటి జీవి మరియు ఈ జీవులలో ప్లనేరియా తప్ప మిగిలిన అన్ని జీవులు పరాన జీవులు అంతర్గత పరాన జీవులు కనుక వీటిలో మొట్టమొదటిసారిగా జీర్ణ వ్యవస్థ ప్రాథమికంగా ఏర్పడింది నిడేరియా జీవులలో ప్రాథమికంగా నాడీ వ్యవస్థ ఏర్పడింది ప్లాటి ఎల్మెదే జీవులు మొట్టమొదటిసారిగా జీ అంతర్గత పరాన జీవులు కనుక వీటిలో జీర్ణ వ్యవస్థ ప్రాథమికంగా అభివృద్ధి చెందిన జీవులు జీర్ణ వ్యవస్థ ప్రాథమికంగా అభివృద్ధి చెందిన ఈ జీవులు సాధారణంగా ఈ జీవులు సాధారణంగా తమలో ఉన్నటువంటి అనేక మానవుని మానవునికి రక్తహీనత కలగడానికి లేదా అనీమియా అనీమియా సోకటానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్లో అతి ముఖ్యమైన కారకాల్లో ప్లాటి హెల్మిస్ చెప్పవచ్చు ప్లాటి హెల్మిస్ చెప్పవచ్చు మరి ఈ ప్లాటీహెల్మిస్ సరిగా ఉడికించని మాంసం తినటం ద్వారా సరిగా ఉడికించని మాంసం లేదా పోర్కు తినటం ద్వారా సరిగా ఉడికించని మాంసం లేదా పోర్కు తినటం ద్వారా మానవ శరీరంలోకి టీనియా సోలియం అనే పరాన్నజీవి టీనియా సోలియం అనే టీనియా సోలియం అనే ప్లాటీ హెల్మిస్ సమూహానికి చెందిన అంతర్